గౌరవ ప్రధానమంత్రి లేక ఇంటింటికి సంక్షేమ పథకాలు గ్రామాల అభివృద్ధి పథకాలపై బడుగు బలహీన వర్గాల పేద ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గ్రామాల బూత్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన మోడీకి సంక్షేమ పథకాల లేఖ. ఈ కార్యక్రమానికి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల ప్రధాన కార్యదర్శి చింతల భూపన్, మెదక్ జిల్లా నాయకులు కొండిస్వామి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ మీ ఇంటి ముందు ఉన్న స్తంభం, విద్యుత్ స్తంభం ఏదైతుందో దానికి బుగ్గ స్తంభం కూడా నరేంద్ర మోడీ. ఊళ్ళో నాణాలు చచ్చిపోతే వైకుంఠ ధారం అనేది కడుతున్నారు, ఆ దానికి 10 లక్షలు నరేంద్ర మోడీ. ఊళ్ళో చెత్తబండి ఎత్తుకుపోయేది ఆటో కానీ అది ట్రాక్టర్లు కానీ ఇస్తే అది నరేంద్ర మోడీ ఇచ్చినాడు. అలాగే దానికి డంపింగ్ యార్డ్ నిర్వహించడం కూడా దానికి ఖర్చు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. రైతులు ఒక సకాలంలో వాళ్ళకి చెందాలని ఢిల్లీకి వెళ్ళేస్తే 2000 రూపాయలు మీ సాయంగా మీ అకౌంట్ వాడితే 2000 నరేంద్ర మోడీ ఇస్తున్నారు. 1000 రూపాయల పెంచులు ఇచ్చినప్పుడు 800 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే 200 ఇచ్చి 1000 రూపాయల పెంచులు ఇస్తుందని చెప్పిండు. ఇప్పుడు 2000 పెంచులు కూడా 1600 నరేంద్ర మోడీ ఇస్తే 400 ఇచ్చి నేను 2000 ఇస్తున్నాను చెప్తున్నాడు. వికలాంగులకు పెంచి నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, బీడి కార్మికులకు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ప్రతి ఇది చెప్పింది అర్థమంటే ఇంటి ముందు కూడా బాత్రూమ్ అర్థం ఏం చెప్పదు. మేపల్లి అనంత సాగర్, ఉక్మాపూర్, ఇబ్రాహింపూర్కి చేరుకోవడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో మండల ప్రధాన కార్యదర్శి చింతల భూపాలన్న గారు, మండల కమిటీ బృందం ఈరోజు మొత్తం చెవుంట మండలంలో పర్యటన ఉంది. సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి అనేది బలుగు బలగిన వర్గాల పేద ప్రజలకు, రైతన్నలకు దృష్టికి తీసుకోవడానికి ఈరోజు బీజేపీ పార్టీ నడుము బిగించి గ్రామ గ్రామాన మోడీ గారి సంక్షేమ పథకాలను చేరదీస్తున్నాము. ఈ సందర్భంగా తెలియడం ఏమనగా ఈరోజు ప్రతిదీ ఊళ్ళ మురికి కాలువలు కావచ్చు, లైట్ బుగ్గ కావచ్చు, స్తంభం కావచ్చు, సిసి రోడ్డు కావచ్చు, అలాగే పింఛన్లలో కూడా 1600 రూపాయలు కేంద్రం ఇస్తే 400 ఇచ్చి మేము ఇస్తున్నామని చెప్పుకుంటున్న ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం. వైకుంఠ ధారంలో కూడా 10 లక్షలు మేమే ఇస్తున్నాము, డంపింగ్ యార్డ్ కూడా మేమే నిర్ణయిస్తున్నాము. రైతు పేద ప్రజలు బాధపడొద్దని ఒక రైతుకు సకాలంలో 2000 రూపాయలు బ్యాంకులో నేలబడతాడు కూడా ఇలా కేంద్రమే ఇస్తున్నాము. అలాగే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్లో కూడా 55% మాయే ఉంటున్నాయి. కాబట్టి మేము రైతులకు, ప్రజలకు, పేద ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ఇలా మా మోడీ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు మేము గ్రామాలలో తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే బాత్రూంలు కూడా మేమే కట్టిస్తున్నాం కాబట్టి, ఇంకుడు గుంతలు కూడా మేమే కట్టిస్తున్నాం కాబట్టి, ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను మోడీ గారు ఏకంగా పేద ప్రజల ముందు పక్క అండగా ఉన్నాడు. భవిష్యత్తులో ఏముంటుందన్నది ఇలా గ్రామాలలో ప్రతి పేద రైతాంగానికి కానీ, అక్క చెల్లెళ్ళకు కానీ, అన్నదమ్ములకు కానీ, వికలాంగుల పింఛన్ కూడా మేము కేంద్రం వేస్తుంది కాబట్టి, ప్రతి పింఛన్లో ముందు పెద్ద భాగం మాదుంటుంది కాబట్టి, మేము ప్రతిది కూడా మేము గ్రామాలలో ప్రతి రైతాంగానికి కానీ, ప్రతి గ్రామంలో చిన్న పెద్ద దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క